హలో వైటి ఫ్యామిలీ, ప్రీవియస్ వీడియో చూసి మా డాడీ కోసం నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వీడియోలో ఒక్కరోజు కాదు, ఈ 11 రోజుల్లో మేము ఫేస్ చేసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేయబోతున్నాము. ఇది వినాయక చవితి ముందు రోజు, అందరూ పండగ హడావిడిలో ఉంటే మేము డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూ ఉన్నాం. నిజంగా ఇలాంటి వాటి కోసం కూడా ఇంతలా ఇబ్బంది పడాలా గవర్నమెంట్ సెక్టర్లో అని అనిపించిందనమాట. అందుకనే ఖచ్చితంగా షేర్ చేయాలని అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేశాము. ఒకరోజు కాదు, 3-4 రోజులు తిరిగిన తర్వాత కూడా ఒక కొలిక్కి సరిగ్గా అయితే రాలేదు. ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమంటారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటారు, అలా మమ్మల్ని అయితే తిప్పారు. అండ్ ఇంట్లో నెసెసిటీస్ కోసం మా కోసం మేము వెళ్తే తప్ప ఇంట్లోకి రాలేవు. బయట వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రతి చిన్న చిన్న వస్తువుకి అయితే మనం అలా అడగలేము కదా. ఇంకా అలాంటి చిన్న చిన్న అవసరాలకి మేమే బయటకు వెళ్ళేవాళ్ళం. మొత్తం కార్యమంతా కూడా వీరుగారి చేతి మీదుగానే జరిగింది. దానివల్ల తను ఒక్కరే బయటికి వెళ్ళడానికి అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా తోడు వెళ్ళేదాన్ని. అలా మేమిద్దరమే మొత్తం అంతా చక్క పెట్టుకున్నాం. మా మూడ్ కూడా కొంచెం ఆఫ్లో ఉంది అని చెప్పేసి లక్కీని కూడా మాతో ఉంచలేదు. మళ్ళీ వాడి దగ్గర ఉంటే సరిగ్గా చూసుకోలేమేమో అనిపించింది. ఒక 5 రోజులైతే పిన్ డ్రాప్ సైలెన్స్తోనే మాటలు ఏమీ లేకుండా గడిచిపోయినాయి. హలో అండి, ఇప్పుడు వచ్చేసరికి డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇన్ జనరల్ ఏంటంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు, కాకపోతే ఏంటంటే మాకు బయట నుండి సపోర్ట్ ఉన్నదైతే తక్కువ, అందుకనే ఎవరో ఒకరు ఉండాలని చెప్పేసి అన్నారు. లేకపోతే నేనే వెళ్ళి అప్లై చేసేది, ఒక ఐరన్ ముక్క ఏదో ఒకటి పట్టుకుని ఉండాలని చెప్పేసి అన్నారు. మరి ఆపలేదు కానీ పంతులుగా చెప్పినట్టు చేయాలి కదా. ఇంకా అందుకని ఇంకా మేమే వెళ్తున్నాం. ఏమో ఈ ప్రొసీజర్ ఎలా ఏంటి అన్నది చూడాలి. ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళడం అయితే ఉందన్నమాట. నిన్నటి వీడియో చూసిన అందరూ కూడా అసలు ఇదంతా ఎలా జరిగింది, లక్కీ పుట్టినరోజు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా అని అడిగారు. ఎస్, అప్పటి వరకు అంతా బాగానే ఉంది. మేము ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ కూడా చిటికలో అలా వెంట వెంటనే అయితే జరిగిపోయినాయి. కొద్దిగా టైం ఇవ్వండి, ఖచ్చితంగా అసలు ఏమైంది అన్నది చెప్తాను. ఒక సర్టిఫికేట్ కోసం ఈ టైంలో కూడా ఎలా తిప్పుతున్నారంటే అలా తిప్పుతున్నారు. ఒకరేమో వచ్చేసరికి ఆధార్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకోవాలంటారు, ఒకరేమో ఎక్కడైతే ఎక్స్పైర్ అయ్యారో అక్కడ తీసుకోమని అంటున్నారు, కొందరేమో ఎక్కడ ఉంటున్నారో కరెంట్లీ అక్కడ తీసుకోమని అంటున్నారు, దహనం ఎక్కడ చేసామో అక్కడ తీసుకోమని అంటున్నారు. ఒక క్లారిటీ లేకుండా ఇక్కడికి అక్కడికి ఎలా పడితే అలా తిప్పుతున్నారు అనమాట. ఎలాంటి టైంలో కూడా అట్లీస్ట్ సర్టిఫికేట్ అంటే అనుకోవచ్చు, కానీ డెత్ సర్టిఫికేట్ కూడా ఎంత అలా తిరగాలో నాకు తెలియదు. ఏదైనా ఫేస్ చేస్తే కానీ తెలియదు కదా, అదే సచివాలయం. సరే ఇక్కడ పెట్టేద్దాం కాదు, పెట్టేసి నడుచుకుంటే అనుకోవచ్చు. ఇదే మెయిల్. ఎస్, మా ఇంటి వెనక వచ్చేసరికి సచివాలయం ఉంది. సో ఇక్కడ ఒకసారి మాట్లాడి చూద్దామని ఇక్కడికి అయితే వచ్చాము. కష్టపడి కట్టుకున్నారు కానీ అసలు ఉండకుండానే వెళ్ళిపోయారు. పైన ఉందామని అనుకున్నారు. డిసైడ్ అయ్యారు, డిసైడ్ అయిన తర్వాత రోజు జరిగింది. నైట్ డిసైడ్ అయ్యారు ఇంకా వెళ్ళిపోదామని. ఈ ఫేస్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక బర్త్ సర్టిఫికేట్ కోసం అలా తిప్పినా పర్వాలేదు, కానీ డెత్ సర్టిఫికేట్కి ఇన్ని ప్లేసెస్ తిరగాల అని. ఫామ్ మీద అయితే కడియం పంచాయితీ అని ఏం లేదండి. ఏం మెన్షన్ చేయలేదండి, మేము సచివాలయం దగ్గర ఉన్నామండి. ఇస్తానండి. పంచాయతీలో
ఫర్దర్గా ఉండడానికి ఇంటి దగ్గర ఒక పోర్షన్ అయితే మాట్లాడాము. అండ్ ఈ డెత్ సర్టిఫికేట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ఫామ్ ఒక చోట ఇచ్చారు, దాన్ని స్టాంప్ వేయించుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు అక్కడ లేకపోవడంతో ఇంకొక ప్లేస్కి వెళ్ళి వేయించుకోమన్నారు. ఫైనల్లీ సబ్మిట్ చేయడానికి వచ్చిన తర్వాత ఇది మా పంచాయతీలో కాదు, ఇది వేరే చోట వేయించి చూడండి, వాళ్ళేమో ఇది మా పంచాయతీ కాదు ఇంకో చోటకి వెళ్ళండి, ఇలా ఒకళ్ళొకరు మాది కాదంటే మాది కాదు ఇంకొక చోటకి వెళ్ళి చేయించుకోండి అని అంటున్నారు. వ్యామగిరి పంచాయతీలో వచ్చేసరికి మళ్ళీ యాక్చువల్ పర్సన్ అయితే అక్కడ లేరు, బయటకు వెళ్ళారని అన్నారు. అండ్ ఎవరైతే సాక్షి సంతకాలు చేశారో వాళ్ళ ఆధార్స్ అవి ఉండాలని అన్నారు. అండ్ నా సిగ్నేచర్ ఉండకూడదు అనేసి అన్నారు. ఇంకేం చెప్పారు, అవన్నీ ఆధార్స్ అన్నీ పట్టుకుని వస్తే అప్పుడు ఫామ్ అయితే తీసుకుంటాము అనేసి అన్నారనమాట. కాకపోతే ఏంటంటే ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు క్విక్గా చెప్పచ్చు, ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత కానీ మాట్లాడట్లేదు అనమాట. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ పనులు అన్నది, గవర్నమెంట్ సెక్టార్లో ఎందుకు ఇంత డిలేగా అవుతాయి అన్నది తెలియదు. సివన్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే అయితే రమ్మన్నారు. ఇప్పుడు అందరివి ఆధార్స్ మనం తీసుకోవాలి, మళ్ళీ వెరిఫికేషన్ ఉంటే ఉంటది లేదంటే లేదు, కానీ ఏంటంటే ఆధార్స్ మాత్రం గ్యాదర్ చేయాలనేసి అయితే చెప్పారు. సారీ, మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం స్టాంపులు ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అదే బెటర్ మనకి, అలా ఇల్లు అదే ఇల్లు అంతా సైలెంట్ గా ఉంటుంటే ముందు ఉండడం ఎందుకని అనుకున్నాం, కానీ ఉంటేనే బెటర్. దగ్గరగా వారం రోజుల తర్వాత లక్కీని నేనైతే చూడడం, ముందు ఎందుకులే అని అనుకున్నాం, కానీ వాడు లేకపోవడంతో మాకు చాలా చాలా డల్గా అనిపించింది. తిరిగి మళ్ళీ వాడు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అవర్ అనిపించింది. మా డాడీకి అయితే లక్కీ అంటే చాలా చాలా ఇష్టము. పోయి ముందు రోజు కూడా వాడితో అరగంట పైగా వీడియో కాల్ మాట్లాడారు. ఇంతకు ముందు మా పుట్టింటి వ్లాగ్ అనేసరికి ఒక వింత ప్రపంచం అనేసరికి చాలా మంది అన్నారు, ఏంటి వింత ప్రపంచం అంటున్నారని. ఇంత ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇంకెక్కడ ఉండదేమో, కానీ ఫర్దర్గా ఈ ప్లేస్లో మేమైతే ఉండడం కంటిన్యూ చేయలేము, ఎందుకంటే డాడీ ఉద్యోగం ఉన్నంత వరకే మాకు అక్కడ ప్లేస్. అండ్ వెరీ సూన్ అక్కడ నుండి అయితే మూవ్ అయిపోవాల్సి వస్తుంది. ఇంకా చివరిగా మెమరీస్ అన్నీ అలా నెమరు వేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా వదిన వాళ్ళని డ్రాప్ చేయడానికి అయితే వచ్చాం. ఫైనల్లీ వ్యామగిరి దగ్గర అయితే ఫామ్ సబ్మిట్ చేశాను, బట్ అక్కడ కూడా ఏమంటున్నారంటే ఇదేంటి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సబ్మిట్ చేయాలంటే కడియంలో సబ్మిట్ చేయమని, లేదంటే కడిపులకి తీసుకెళ్ళి సబ్మిట్ చేయమని అంటున్నారు. అక్కడ అడుగుతుంటేనేమో ఆధార్ కార్డు వచ్చేసరికి వ్యామగిరికి చెందింది కాబట్టి అక్కడ సబ్మిట్ చేయమన్నారు. మొత్తం మీద ఇంకా ఏంటంటే జాలిపడి తీసుకున్నట్టు తీసుకున్నారు ఆయన అయితే, ఇంకొక దాన్ని తిరుగుతున్నాను అన్నట్టు. మొత్తం మీద ఫామ్ తీసుకున్నారు, ఒక 2 డేస్ తర్వాత అయితే సర్టిఫికేట్ వస్తుందని అన్నారు. బట్ చూడాలి వస్తుందా ఇంకా టైం పడుతుందా అన్నది. పెద్ద కార్యం వచ్చేసరికి 12th డేన అయితే చేస్తున్నాం అనమాట. జనరల్లీ 11th డే చేస్తారు, కానీ 11th డే శుక్రవారం రావడం వల్ల ఇంకా ఆ రోజు కుదరదు. అండ్ వెరీ నెక్స్ట్ డే పంతులు గారు అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. దానికి ఆ ప్రాసెస్ కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. లిస్ట్ తీసుకొచ్చామా? ఆ లిస్ట్ బ్యాగ్ లో పెట్టాను. అండ్ ఇంకా సర్టిఫికేట్ ఒకటి అయితే అప్లై చేశాం కదా, అది దాని స్టేటస్ 2 డేస్ తర్వాత రమ్మన్నారు. అది కూడా వెళ్ళి చూడాలి ఏమవుతుందో ఏంటో. మాకు ఉండగా వచ్చేస్తే ఒక పడి అయిపోద్ది, అంతే దాన్ని మళ్ళీ సబ్మిట్ చేసేయాలి కదా, ఇక్కడ సచివాలయంలో సబ్మిట్ చేయాలి.
ఎస్ఏ ఆఫీస్లో ఒకటి సబ్మిట్ చేయమన్నారు. సో ఎస్ఏ అక్కడ ఉంది, నువ్వు చూసినట్టున్నావు కదా. ఇప్పుడు వెళ్ళడం లేదు, ఊరు దాటడానికి అయితే లేదన్నమాట. కాబట్టి ఊళ్ళో పనులు మాత్రం చక్క పెట్టుకుంటున్నాం. మా ఊరు కూడా చాలా మారిపోయింది అనిపించింది ఈ తిరిగే ప్రాసెస్లో. ఎందుకంటే నేను ఇలా తిరిగి చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది, అంతా చాలా కొత్తగా అనిపించింది. మొత్తం మీద సర్టిఫికేట్ అయితే వచ్చింది, మామూలుగా అయితే రాలేదు. అక్కడ మా ఫ్రెండ్ ఉండడం వల్ల త్వరగా వచ్చింది, లేదంటే మళ్ళీ మండే రమ్మని చెప్పారు. కానీ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల త్వరగా అయితే వచ్చింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని సచివాలయంలో వచ్చి పెన్షన్కి అప్లై చేయాలి. మాకు సచివాలయం నుండి చాలాసార్లు కాల్స్ వచ్చినాయి, డాడీ పెన్షన్ని అమ్మ పేరుకి అయితే మార్చేయాలి, డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి అనేసి. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఈ పెన్షన్స్ అన్నీ కౌంట్ చేసుకుని ఇంకా ఫర్దర్గా తీర్చే అప్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ మారుతుందేమో అని ఇంత కష్టపడి సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే పెన్షన్ని స్టాప్ చేయడానికైతే మేము ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం, తిరిగి అమ్మ పేరుకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అయితే చెప్పలేము. ఎందుకంటే సంవత్సరం క్రితం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇప్పటికీ పెన్షన్ అయితే రావట్లేదు అని చాలా చల్లగా చెప్పారన్నమాట. ఇలాంటి ప్రొసీజర్స్కి ఇంత డిలే ప్రాసెస్ ఏంటో నాకైతే తెలియట్లేదు. అండ్ మేము ప్రతిదీ కూడా ఇక్కడ పిక్చరైజ్ చేయట్లేదు, మాకు వీలైనంత వరకు కొన్ని కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఇలా వీడియో ద్వారాగా అయితే రికార్డ్ చేస్తున్నాము. ఎందుకనంటే కొన్ని కొన్ని మెమరీస్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవి అయితే కాదు, గుర్తు చేసుకోకూడదు కూడా. అలాంటి వీడియో తీసి ఉంచుకోవాలని నేను కూడా అనుకోవట్లేదు. కానీ మరీ బ్లాంక్గా ఉండి కంటే చిన్న చిన్న మెమరీస్ కింద ఉంటేనే బెటర్ అనుకున్నవి మాత్రం చేసుకున్నాము. ఈ ఓవరాల్ ప్రాసెస్లో నాకు సపోర్టివ్గా ఉన్నదైతే మాత్రం వీరు గారు. నిజంగా తన సపోర్ట్ లేకపోతే ఈ ఫేజ్ ఇలా ముందుకు వెళ్ళేది కాదేమో. ఇంకా మొత్తం మీద 12వ రోజు ఇలా భోజనాలు పెట్టడంతో మొత్తం బియ్యం అవి ఇవ్వడంతో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత మేము ఒక దేవాలయాన్ని అయితే విజిట్ చేయాలని అన్నారు. నాకైతే బట్టలు వేసుకునే అలవాటు తప్పిపోయి బట్టలు వేసుకొని అంటున్నాడు అనమాట, అలాగే తీసుకువెళ్ళిపోతున్నాము. ఈరోజుతో ఏంటంటే ఇదేంటి పెద్ద కర్మ చేస్తారు కదా, అదైతే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారు వాళ్ళని కనుక్కుంటే ఇది అయిపోయిన తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఉండి ఆ తర్వాత అన్నవరం కానీ ఏదైనా టెంపుల్లో ఒక నైట్ నిద్ర చేసి అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చని చెప్పారనమాట. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆన్ ది వే టు అన్నవరం, దానిలో ఏదైనా శివుడి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. మీ అందరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంతకీ మా అమ్మ కండిషన్ ఏంటి, ఎవరున్నారు అని. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు మా అమ్మకి తోడుగా ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు కూడా లేరు. ఫ్యామిలీలో ఎవరు కూడా తోడుగా లేరు, తను సింగిల్గానే ఉంది. కొన్ని రోజుల పాటు మేమే అటు ఇటు తిరగాల్సి అయితే ఉంది. ఈ శాస్త్రాలు ఏంటో, ఈ ట్రెడిషన్స్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇది మంచిది కాదు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, ఇలానే ఉండాలి. ఇలాంటి హార్డ్ టైమ్స్లో కూడా చాలా రూల్స్ మనం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది, ఫాలో అవుతున్నాము. అండ్ ఫ్యామిలీ పరంగా బాండింగ్స్ అవి ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కొందరితో ఎందుకు మాట్లాడతామో, కొందరితో ఎందుకు మాట్లాడమో అన్న సంగతి కూడా నాకు తెలీదు. కానీ ఇలాంటి హార్డ్ ఫేజ్ మనం గోత్రూ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మా విషయంలో అది ల్యాగ్లో ఉందండి. నాకు ఈ సిచ్యువేషన్లో బాగా అర్థమైంది, ఏదో ఫార్మాలిటీకి మనం వెళ్ళామా,
అటెండెన్స్ వేయించుకున్నామా అన్నట్టు కాకుండా మన అవసరం అక్కడ ఉంది అని నిలబడి ఉంటే ఇంకా బాగుండేమో. ఏమో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, చాలా కొత్తగా అనిపించింది. కానీ ఈ సిచ్యువేషన్ నిజంగా చాలా హార్డ్గా ఉంది అండ్ చాలా చేంజెస్ కూడా నా థింకింగ్లో తీసుకొచ్చింది. డెఫినెట్లీ నేను కూడా స్ట్రాంగ్ అవుతాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో నేను ఎండప్ చేస్తున్నాను. అండ్ నార్మల్ బ్లాగ్స్ చేయడానికి డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ కూడా ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను.